వైశాగ జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైంది తమ ఇద్దరు కుమారులను హతమార్చిన టీడీపీ నేత విజయభాస్కర్ పై ఏం చర్యలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు నిలదీశారు తమకు జరిగిన నష్టానికి పరిహారం ఎవరిస్తారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించారు మాకు వారసులను లేకుండా చేసిన కసాయి మీ పార్టీలోనే ఉన్నాడని మమ్మల్ని కూడా చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అందరి ముందు తమ పార్టీ నేత భాగోతం బయటపడటంతో పచ్చనేతలు కంగు తిన్నారు ఏం జరిగిందో తనకు తెలియదని శ్రీనివాసులు రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు హత్య గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు వైశాగ జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైంది తమ ఇద్దరు కుమారులను హతమార్చిన టీడీపీ నేత విజయభాస్కర్ పై ఏం చర్యలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు నిలదీశారు తమకు జరిగిన నష్టానికి పరిహారం ఎవరిస్తారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించారు మాకు వారసులను లేకుండా చేసిన కసాయి మీ పార్టీలోనే ఉన్నాడని మమ్మల్ని కూడా చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అందరి ముందు తమ పార్టీ నేత బాగోతం బయటపడడంతో పచ్చనేతలు కంగు తిన్నారు ఏం జరిగిందో తనకు తెలియదని శ్రీనివాసులు రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు హత్య గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు